పిల్లలు, మొదటి వీడియోలో మనం ఆకారాల యొక్క అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. ఈరోజు బబ్బన్ మళ్ళీ ఉచితంగా స్వీట్స్ తినాలనే ఆశతో అప్పు దుకాణానికి వచ్చాడు. బబ్బన్ అప్పుతో మనం ఒక ఆట ఆడుదాం అని చెప్పాడు. అతను అక్కడున్న మిఠాయి లేదా పిండి వంటల ఆకారాలలో ఎన్ని అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ ఉన్నాయో ఒక్క క్షణంలో చెప్పేయగలడు. ఒకవేళ అతని సమాధానం సరి అయితే అప్పు అతన్ని ఆ మిఠాయి ఉచితంగా తిననివ్వాలి. లేదా అతను సరైన జవాబు ఇవ్వకపోతే అతను ఆ మిఠాయి యొక్క మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పు ఒప్పుకున్నాడు. అప్పు ముందు బబ్బన్కి ఒక బర్ఫీ ముక్క ఇచ్చాడు. బబ్బన్ వెంటనే 12 అంచులు ఎడ్జెస్ మరియు 8 మూలలు కార్నర్స్ అన్నాడు. బబ్బన్ సమాధానం సరైనదేనా? బర్ఫీ ముక్క ఈ విధముగా కనిపిస్తుంది. మీరు దీనికి ఎన్ని అంచులు ఎడ్జెస్ మరియు ఎన్ని మూలలు కార్నర్స్ ఉన్నాయో చెప్పగలరా? ఇదిగో ఇవే అంచులు. ఇక్కడ మొత్తం ఎన్ని అంచులు ఉన్నాయి? 12. మరియు ఎన్ని మూలలు ఉన్నాయి? 8. బబ్బన్ సమాధానం ఖచ్చితంగా సరైనదే. అతను ఒక్క క్షణంలో బర్ఫీని తినేశాడు. ఇప్పుడు అప్పు బబ్బన్కు ఒక కాజు కత్తి ఇచ్చాడు. బబ్బన్ కాసేపు ఆలోచనలో మునిగిపోయాడు. పిల్లలు, మీరు కూడా బబ్బన్తో పాటు ఆలోచించి చెప్పగలరా, ఈ కాజు కత్తి ఎన్ని అంచులు మరియు ఎన్ని మూలలు కలిగి ఉందో? కాజు కత్తి యొక్క ఆకారం ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈ కాజు కత్తి యొక్క అంచులు ఎడ్జెస్ ఏవో చెప్పగలరా? అవును, ఇవే దాని అంచులు. మొత్తం ఎన్ని అంచులు ఎడ్జెస్ ఉన్నాయో చెప్పగలరా? పన్నెండు. ఇప్పుడు మీరు దీని మూలలు గుర్తుపట్టగలరా? ఇదిగో ఇవే దీని మూలలు. మొత్తం కలిపి ఎన్ని మూలలు ఉన్నాయి? ఎనిమిది. బబ్బన్ కూడా దీనికి సరిగ్గా సమాధానం ఇచ్చి ఒక్క క్షణంలో కాజు కత్తిని తినేశాడు. పిల్లలు, అప్పు యొక్క తదుపరి ప్రశ్నను చూసే ముందు ఈ ఆకృతులలో ఏ మూలలు కార్నర్స్ లేని ఆకృతులను మీరు గుర్తించగలరా? ఇది ఖచ్చితంగా సరైన సమాధానమే. మీరన్నట్లుగా ఈ ఆకారాలకు మూలలు లేవు. ఇప్పుడు అప్పుకు బబ్బన్ యొక్క ఆలోచనా విధానం అర్థమయ్యింది. ఈసారి అతను బబ్బన్కు పేఠా ఇచ్చాడు. ఈసారి కూడా తన సమాధానం సరైనదేనని భావించి బబ్బన్ ముందే పేటా తినేశాడు. ఇప్పుడు బబ్బన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. పేటాకు ఎటువంటి అంచులు లేదా మూలలు ఉండవని బబ్బన్కి బదులిచ్చాడు. పిల్లలు, బబ్బన్ యొక్క సమాధానం సరైనదేనా? పేటా యొక్క ఆకారం ఇలా ఉంటుంది. మీరు దాని వక్ర అంచుని, కర్వ్డ్ సర్ఫేస్ని గుర్తించగలరా? ఇది ఖచ్చితంగా పేటా యొక్క వక్ర అంచే. మరి ఇప్పుడు మూలలు గుర్తించగలరా? అవును, పేటాకి మూలలు కర్వ్స్ ఉండవు. అప్పు బబ్బన్కు సరైన సమాధానం చెప్పి అతని నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరికి బబ్బన్ ఒక పాఠం నేర్చుకున్నాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం ఆకారాల అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము.